హాయ్, దిస్ ఇస్ యోగిత. వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. లాక్డౌన్ ను మరో 10 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది స్టేట్ కేబినెట్. కరోనా రూల్స్ తో రిజిస్ట్రేషన్లకు అనుమతిచ్చింది. రాష్ట్రంలో 3వ రోజు మాస్ వ్యాక్సినేషన్. ఢిల్లీ వెళ్లిన మాజీ మంత్రి ఇటల రేపు నడ్డాను కలవనున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 7 ఏళ్లైన సందర్భంగా సేవా కార్యక్రమాలు. జూన్లో 12 కోట్ల టీకాలు వస్తాయన్న కేంద్ర ప్రభుత్వం. జూన్ 3న కేరళను తాకనున్న ఋతుపవనాలు. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్డౌన్ పొడిగింపు. మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు. కరోనా రూల్స్ తో రిజిస్ట్రేషన్లకు అనుమతి. 7 మెడికల్ కాలేజీలకు కేబినెట్ ఆమోదం. ఢిల్లీ వెళ్లిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రేపు జేపీ నడ్డాతో సమావేశమయ్యే ఛాన్స్. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 7 ఏళ్లు. రాష్ట వ్యాప్తంగా కార్యకర్తల సేవా కార్యక్రమాలు. రాష్ట్రంలో 3వ రోజు మాస్ వ్యాక్సినేషన్. డిపోల్లోనే ఆర్టీసీ సిబ్బందికి టీకాలు. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వైసీపీ సర్కార్. 86% ప్రజలకు పథకాలందాయన్న జగన్. మోడీ 7 ఏళ్ల పాలనపై బీజేపీ సంబరాలు. కేంద్రం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందన్న కాంగ్రెస్. జూన్లో 12 కోట్ల టీకాలు వస్తాయన్న సర్కార్. మధ్యప్రదేశ్లో కరోనాతో అనాథలైన పిల్లలకు నెలకు 5,000 సాయం. యూపీలో ఎల్లుండి నుంచి అన్లాక్ ప్రక్రియ. హర్యానాలో వచ్చే నెల 7 వరకు లాక్డౌన్. జూన్ 3న కేరళను తాకనున్న ఋతుపవనాలు. జూన్ 5న తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్. రాష్ట్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. సమావేశంలో లాక్డౌన్ పై కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. లాక్డౌన్ మరో 10 రోజులు పొడిగించింది. దీంతో వచ్చే నెల 9 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగనుంది. మరోవైపు సడలింపు టైంను మరో 3 గంటలు పెంచింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు టైం కొనసాగనుంది. ఇకపై 7 గంటల పాటు రిలాక్సేషన్ ఇచ్చింది సర్కార్. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఇక రాష్ట్రంలో కొత్తగా 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేబినెట్. దీంతో మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్ కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాలలో కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్లకు కేబినెట్ అనుమతించింది. లాక్డౌన్ సడలింపు సమయంలోనే రిజిస్ట్రేషన్ల కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు సీఎం. ఇక విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు వెళ్లే వారికి టీకా విషయంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. సమావేశంలో లాక్డౌన్ పై కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. లాక్డౌన్ మరో 10 రోజులు పొడిగించింది. దీంతో వచ్చే నెల 9 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగనుంది. మరోవైపు సడలింపు టైంను మరో 3 గంటలు పెంచింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు టైం కొనసాగనుంది. ఇకపై 7 గంటల పాటు రిలాక్సేషన్ ఇచ్చింది సర్కార్. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. రాష్ట్రంలో కొత్తగా 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేబినెట్. దీంతో మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్ కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాలలో కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్లకు కేబినెట్ అనుమతించింది. లాక్డౌన్ సడలింపు సమయంలోనే రిజిస్ట్రేషన్లు
కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు సీఎం. విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు వెళ్లే వారికి టీకా విషయంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈటల భేటీ కానున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఈ ఢిల్లీ పర్యటనతో ఆయన బీజేపీలోకి వెళ్లడం కన్ఫర్మ్ గా తెలుస్తోంది. ఈటలతో పాటు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. వీళ్లు రేపు ఉదయం జేపీ నడ్డాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యమం చేసిన వాళ్లందరినీ కేసీఆర్ తొక్కేశారని విమర్శించారు మాజీ మంత్రి ఈటల సతీమణి జమున. ఈటల మీద బురద జల్లడమే ప్రభుత్వం ఉద్దేశంగా పెట్టుకుందన్నారు. తాను పౌల్ట్రీ నడిపిస్తేనే ఉద్యమానికి డబ్బులొచ్చాయని చెప్పారు. కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎక్కడివని ప్రశ్నించారు. ఆత్మగౌరవం కోసం కొట్లాడమని ఈటలకు ఆస్తులమ్మిస్తానన్నారు జమున. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున. కష్టాన్ని నమ్ముకుని బతికామని, ఏనాడూ తప్పు చేయలేదన్నారు. షామీర్పేటలో మీడియాతో మాట్లాడిన ఆమె, మాసాయిపేటలో హ్యాచరీస్ కోసం 46 ఎకరాలు కొన్నామని చెప్పారు. కొన్న భూమి కన్నా ఎకరం ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తానని, తాము భూ ఆక్రమణ చేశామని నిరూపించలేకపోతే అధికారులు ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ చేశారు. దేవరయాంజల్లో 1994లో మూడో తరం దగ్గర భూములు కొన్నామని చెప్పారు. అధికారం ఉందని ఏం చేసినా చెల్లుతుంది అనుకోవద్దన్నారు. రావల్కోల్ భూములపైన అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. మేము కొన్నటువంటి ఎన్ని ఎకరాలు అయితే కొన్నామో దానికంటే ఒక్క ఎకరం భూమి ఉన్నా కూడా నేను ముక్కు నేలకు రాస్తా. ఇదే గవర్నమెంట్ కానీ ఇప్పుడు పోయి మాది సర్వే చేసినటువంటి ఆఫీసర్లు కానీ అందరు ముక్కు నేలకు రాస్తారా అని అడుగుతున్నాం. మీ ముందు 94లో కొనుక్కున్న భూమి దేవుని పొలాలని చెప్పి 1530 ఎకరాల భూమి అంటే దేవరంజాల్ ఊర్లో మొత్తం కూడా 1530 ఎకరాలు లేకుండొచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ దేవరంజాల్ భూములు దేవుని పొలాలు మొత్తం మేము ఆక్రమించుకున్నాం వామ్ ఫట్టా అని ఇచ్చారు పేపర్లా. ఈ పేపర్ వాళ్ళు సిగ్గుపడాలి అసలు ఈ రాతలకు. తమ 6 ఎకరాల భూమి కుదవ పెట్టి నమస్తే తెలంగాణ పేపర్ కి డబ్బులు ఇచ్చామన్నారు. దేవుడు భూమి అయితే బ్యాంకులు ఎలా అప్పు ఇచ్చాయని ప్రశ్నించారు జమున. దేవరయాంజల్లో గోదాం ఖాళీ చేయాలని వారిపై ఒత్తిడి చేస్తున్నారని, ఉద్యమం చేసినోళ్లని బయటకు పంపి కుటుంబం మాత్రమే ఉండాలని అనుకుంటుందన్నారు. తాను పౌల్ట్రీ నడిపిస్తేనే ఉద్యమానికి డబ్బులొచ్చాయని, జైల్లో పడ్డ విద్యార్థుల్ని కార్యకర్తల్ని విడిపించామని గుర్తు చేశారు. 3 సార్లు ప్రగతి భవన్ లో అడ్డుకుంటే ఈటల ఇంటికొచ్చి ఏడ్చారన్నారు జమున. తన ఆస్తులు అమ్మైనా ఆత్మగౌరవం కోసం కోట్లాడామని, ఈటలకు సపోర్టుగా ఉంటామన్నారు. ఉద్యమం కోసం గంత కష్టపడి ఎన్ని రోజులు ఏడ్చినే ఉన్నాయో ఒరిగడ్డి కాడ అది గుమస్తావు నువ్వు, నీకెందుకు ఈ ఉద్యమము, నిన్ను చంపుతావు అని అన్నప్పుడు ఆ రోజు చెప్పుకున్నావా మేము? ఆనాడు పత్రిక కోసము సమైక్య ఆంధ్ర పాలనలు ఉన్నప్పుడు పత్రికలు నిజమైన రాతలు రాస్తలేవు తమ్మి భూమి ఏమని చెప్తే పత్రిక కోసం భూమి ఇచ్చినటువంటి వాళ్ళం మేము. అదే పత్రిక ఇవాళ మా మీద దుష్ప్రచారాలు రాస్తుంది. ఇదేనా తెలంగాణ ప్రజలకు చెప్పేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం? ఇప్పుడు కూడా ఈ టక్కుటమారలు అనేటివి, గోకర్ణలు గజకర్ణలు అనేటివి నడవవు. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. తాతల కాలం నుంచే 200 ఎకరాల్లో వ్యవసాయం చేశామన్నారు దేవరయాంజల్ గ్రామ రైతు పీసరి సుధాకర్ రెడ్డి. తాము ఈటల రాజేందర్ బినామీలమని ఎలా చెప్తారని ప్రశ్నించారు. దేవరయాంజల్లో మంత్రి కేటీఆర్ కు ఎకరం భూమి అమ్మిన మాట వాస్తవమే అన్నారు. దామోదర్రావు పేపరు పెట్టిన స్థలం కూడా తాము అమ్మిందేనని చెప్పారు సుధాకర్ రెడ్డి. బినామీ అనే మాటను వాడే అర్హత మీకుందా అని ప్రశ్నించారు కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ సదాకేశవ్ రెడ్డి. ఇంచు పొలం తప్పుగా తీసుకున్నా దేనికైనా సిద్ధమన్నారు. బినామీ అనేది ఆ పదము మీరు వాడడానికి ఎవరికైనా అర్హత ఉందా? ఒకవేళ దీంట్లో రావున్కో ల్యాండ్లో 1 ఇంచు పొలం కానీ 1/4 ఇంచు పొలం కానీ ఎక్కడైనా తప్పున్నట్టయితే, ఎక్కడైనా మేము తీసుకున్నట్టయితే దేనికంటే దానికి మేము సిద్ధంగా ఉంటాం. కాకుంటే నువ్వు పరువు నష్టానికి సిద్ధంగా ఉన్నారా? మా ఫాదర్ ఉన్నప్పుడు 200 ఎకరాలు అగ్రికల్చర్ చేసేది మేము. అప్పటి నుంచి వచ్చుకుంటా మేము చేసుకుంటా వస్తుంటే 86లో పౌల్ట్రీ పెట్టినా నేను. 92లో ఈటల రాజేందర్ వస్తే రాజేందర్ గారికి నేను లీజ్కి ఇచ్చాను. లీజ్కి ఇచ్చి కంటిన్యూ మేము ఉంటుంటే నన్ను బినామీ అనుడేంది?
గజకర్ణ గోకర్ణ విద్యలు నడవవని చెప్పారు ఈటెల జమున. ఈటెలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 1801 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్తో 16 మంది చనిపోగా 3660 మంది కోలుకున్నారు. ఇక రిస్క్ టేకర్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు టీకా వేశారు. ఇక లాక్డౌన్ కొనసాగుతోంది. ఉదయం సడలింపు సమయంలో రద్దీ కొనసాగింది. సండే కావడంతో చికెన్ మటన్ షాపులు కిక్కిరిసిపోయాయి. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మూడో రోజు రిస్క్ టేకర్స్ కు ఫస్ట్ డోస్ టీకా వేశారు. రిస్క్ టేకర్స్ కు సపరేట్ గా సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇవాళ ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సినేషన్ కు ఆర్టీసీ సిబ్బంది నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 ఆర్టీసీ డిపోల్లోని కార్మికులకు డిపోల్లోనే వ్యాక్సిన్ వేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేశారు వైద్య సిబ్బంది. ఆదిలాబాద్ డిపోకు చెందిన 162 మంది, ఉట్నూరు డిపోకు చెందిన 55 మందికి టీకా వేశారు. కుమరంభీం జిల్లాలో 116 మంది, నిర్మల్ డిపోలో 118 మందికి, బైన్సా డిపోలో 147 మంది ఆర్టీసీ సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సులు ఆందోళనకు దిగారు. పనిభారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సెలవులు ఇవ్వడం లేదని చెప్పారు. వారం రోజుల పాటు ఐసోలేషన్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్నామన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు నర్సులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కుమరంభీం జిల్లా బెజ్జూరు మండలం సలుగుపల్లి గ్రామంలో కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని పోచమ్మ అమ్మవారికి జలాభిషేకం చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అంతకుముందు గ్రామ పొలిమేర దగ్గర పూజలు చేశారు మహిళలు. కరోనా రిస్క్ టేకర్స్ వ్యాక్సినేషన్ పరిశీలించారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట ప్రభుత్వం రిస్క్ టేకర్స్ కు వ్యాక్సిన్ ఇస్తోందని, దీని ద్వారా కరోనాను అరికట్టొచ్చన్నారు. లాక్డౌన్ పటిష్టంగా అమలవుతోంది. మార్నింగ్ సడలింపు సమయంలో కిరాణా షాపులు, రైతు బజార్లలో రద్దీ బాగా కనిపించింది. సండే కావడంతో మటన్ చికెన్ షాపులు కిక్కిరిసిపోయాయి. ఉదయం తర్వాత పలుచోట్ల తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఇక కరోనా కట్టడికి వరంగల్లో పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనదారుణ్ణి చెక్ చేసి అనుమతి లేకుండా రోడ్లపైకి వాహనాలతో వచ్చిన వారి ఫోటోలు తీసి పెనాల్టీలు వేస్తున్నారు. మరికొందరు వాహనాలను సీజ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారిని ఐసోలేషన్ కు తరలించారు. ఇవాళ 27 మంది యువకుల్ని ఐసోలేషన్ సెంటర్ కు పంపించారు. పోలీసుల చర్యలతో అనవసరంగా బయటకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చి 7 ఏళ్లైన సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని జిల్లాల్లో నాయకులు పేదలకు అన్నదానంతో పాటు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. 7 ఏళ్ల పాలనలో ప్రధాని మోడీ ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చి 7 ఏళ్లైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవాహి సంఘటన కార్యక్రమాలు నిర్వహించింది బీజేపీ. దేశం అనేక రంగాల్లో అభివృద్ది సాధిస్తోందని, మోడీ నాయకత్వంలో ఎన్నో విజయాలు సాధించామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. కరీంనగర్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో ఉచిత ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ప్రారంభించారు. మానకొండూరులో గ్రామ పంచాయతీ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బొమ్మకల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. 7 ఏళ్ల పాలనలో ప్రధాని మోడీ ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కరోనా కష్టకాలంలో బీజేపీ సంజీవని పేరిట ఉచితంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగా కరీంనగర్ లో 50 కాన్సంట్రేటర్లను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు బండి సంజయ్. త్వరలోనే ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు సంజయ్. ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను ఈ రోజు ఇవ్వడం జరిగింది. వీటిని అవసరం ఉన్న వ్యక్తులకందరూ కూడా అందుబాటులో ఉంచే విధంగా ఈరోజు ఈ కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయం ఉంచడం జరుగుతూ ఉన్నది. అంబులెన్స్ సౌకర్యం కానీ, ఇతర వైద్యానికి సంబంధించినటువంటి రకరకాల కార్యక్రమాలను చెప్పటం చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నిర్ణయించింది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. దేశంలో డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్ ఇస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కరోనా వ్యాప్తిని నివారించడంలో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం 7 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గం లాలాపేటలోని జయశంకర్ ఇండోర్ స్టేడియంలో
జీహెచ్ఎంసీ కార్మికులకు బట్టలు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. డిసెంబర్ లోపల దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా వ్యాక్సిన్ అందించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాము. వరుసగా ఈరోజు ఆక్సిజన్ యొక్క కొరత సమస్యను అధిగమించాము. ఇతరత కార్యక్రమాలు కానీ వెంటిలేటర్స్ కానీ కాన్సన్ట్రేటర్స్ కానీ ఆక్సిజన్ ప్లాంట్స్ కానీ దేశవ్యాప్తంగా విజయవంతంగా ఏర్పాటు చేస్తా ఉన్నాము. జోగులాంబ జిల్లా గద్వాలలో డీకే అరుణ నివాసంలో సేవాహి సంఘటన కార్యక్రమంలో తన నివాసంలో రక్తదాన శిబిరం ప్రారంభించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. రక్తదానం చేయడంతో ప్రమాద సమయంలో ఆపదలో ఉన్న వారికి ప్రాణం పోసేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కరోనా కష్టకాలంలో రక్తదానం చేయడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పారు. స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు డీకే అరుణ. బాచుపల్లి పూజిత నివాసంలో 100 మంది శానిటేషన్ సిబ్బందికి చీరలు బెడ్షీట్స్ పంపిణీ చేశారు బీజేపీ స్టేట్ సెక్రటరీ మాధవి చౌదరి. ఇలాంటి కష్ట సమయంలో పేదలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పేద ప్రజలకు సేవ చేసేందుకు బీజేపీ కార్యకర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు బిజినేపల్లిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు జరిపారు. జిల్లా కేంద్రంలోని 9, 13 వార్డులతో పాటు రామ్నగర్, ఈదమ్మగుడి వార్డులో బాధిత కుటుంబాలకు మాస్కులు, శానిటైజర్లు, పండ్లు పంపిణీ చేశారు. నాగర్ కర్నూలు, బిజినేపల్లి పోలీస్ స్టేషన్లలో పోలీసులకు మాస్కులు, శానిటైజర్ బాటిల్స్ అందించారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు సంబరాలు జరిపారు. అనాథలు, వలస కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు అన్నదానం చేశారు. రైతులు, కూలీలకు మాస్కులు అందించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలోని వృద్ధాశ్రమంలో పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్. నిజామాబాద్ జిల్లా బీజేపీ నేతలు పలు కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో పేద కుటుంబాలకు నిత్యావసరాలు, మాస్కులను గంగిడి మనోహర్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్తో కలిసి పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సూపర్ బజార్ ఆవరణలో ఇబ్బంది పడుతున్న కూలీలు, పారిశుద్ధ్య కార్మికులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఆధ్వర్యంలో భోజనాలు, పండ్లు పంపిణీ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామర చెరువులో ఇంటింటికి తిరుగుతూ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు జనార్దన్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. జూన్ 5 నాటికి రాష్టంలోకి రుతుపవనాలు వచ్చే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ. దీని ప్రభావంతో రాష్టంలో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. కొనుగోలు ఆలస్యమవుతుండటంతో ధాన్యం తడిసిపోతోంది. వ్యవసాయంపై కేసీఆర్ కు పరిజ్ఞానం లేదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నోటికొచ్చింది ఆర్డర్ వేస్తూ రైతుల్ని ముంచుతున్నారన్నారు. నైరుతి రుతుపవనాలు జూన్ 3 కేరళను తాకుతాయని తెలిపింది భారత వాతావరణ శాఖ. జూన్ 5 నాటికి తెలంగాణలోకి ప్రవేశిస్తాయని తెలిపింది. జూన్ 11 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని చెప్పింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ఇప్పటికే ప్రకటించింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లాలో పలు చోట్ల కురిసిన వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో ధాన్యం తడిసిపోయి మొలకెత్తింది. నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నా ధాన్యం కొనట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. సంగారెడ్డి సదాశివపేటలో వడ్లు కొనాలని రైతులు రోడ్డెక్కారు. వానలకు తడిసి వడ్లు మొలకెత్తుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఆ కానిస్టేబుల్ చెప్పిన మాట ప్రకారం ఆయన నిన్నటి వరకు ఇక్కడ ఉన్న కాంట నడిపియాలి, వడ్లన్నీ తీసుకోవాలి. అది తీసుకుపోకుండా ఆయన ఏం చేసిందంటే నిన్న లాట్ తయారు చేయలేదు, ఈ రోజు జేసీబీ పెట్టి ఇంకా ఉడక లాట్ తయారు కాలేదు. ఇక్కడ ఉన్న రైతులందరికీ ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్న. దీన్ని బట్టి గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది, ఏం కథ, అది అందరు కలిసి మీరే నిర్ణయం చేయాలి. పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు కష్టాలు పడుతూనే ఉన్నారు. అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. సిద్దిపేట జిల్లాలో కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం, కొనుగోలు చేసిన బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. ఇప్పటికైనా లారీల సంఖ్య పెంచి త్వరగా పంట కొనాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. వచ్చినాక 10 రోజులకు ఎండబోసి ఎండబోసి తెలుగు వర్షాలు రావట్టే, వర్షాకాలం వచ్చే వర్షాకాలం దాకా కూడా బీట అయితలేకపోయి ఇప్పుడు చేసిన పని వేస్ట్. ఇప్పుడు ఇంత పని, ఇప్పుడు పెట్టుబడి ఒక్కొక్క కైకిలు 300-400 బారదాన లేకపోయి బారదాన వచ్చినాక షాంపులు ఎండలేదండ్రి, ఎండినాక బారదాన లేదండ్రి, లారీలు వస్తలేవండ్రి. మా వీళ్ళ రైతుల పరిస్థితి ఏంది, వీళ్ళ ఖాతా ఏంది, ఏం లాభం ఉంది చెప్పు చేసుకొని.
విత్తనాలు వెదజల్లే విధానంలో వరి సాగు చేయాలనే నిర్ణయం సీఎం అజ్ఞానానికి నిదర్శనమన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎలాంటి పరిజ్ఞానం లేకుండా తనకు తోచింది ఆర్డర్ వేస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. గతంలో నియంత్రిత సాగు పేరుతో సన్నవడ్లు సాగు చేయాలని స్పష్టం చేసిన సీఎం ఇప్పుడు విత్తనాలు వెదజల్లే విధానంలో వరి సాగు చేయాలని చెప్తున్నారన్నారు. దీనివల్ల ఎకరాకు 5 క్వింటాళ్ల దిగుబడి తగ్గి రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు జీవన్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇంకా రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారన్నారు. రైసు మిల్లర్ల దోపిడీని అరికట్టాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఏదో ఒక సలహా సూచన వదిలేసి ఆయన దొరగా సీ ముఖ్యమంత్రి గారు చెప్పింది రాత్రి పేపర్లు ఎట్లా అని చెప్పని, ఏంటో ఇది తమాషా అయిపోయింది, తమాషా అయిపోయిందని చెప్పంటున్నాను. ఎస్, నాట్లతో ఏదైతే ఉందో రైతుకు 5,000 రూపాయలు ఆర్థికంగా భారం పడుతుంది. ఆ భారాన్ని ఏ విధంగా మనం తగ్గించగలుగుతాం? ఖరీఫ్ రానుండటంతో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజిత్ కుమార్. ఖరీఫ్ రానుండటంతో నకిలీ విత్తనాలు అమ్మేవారిపై నిఘా కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. వ్యాపారులు ప్రతి బిల్లును దగ్గర ఉంచుకోవాలన్నారు. అత్యాశకపోతే పీడి యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ప్రధానమంత్రిగా ఇవాల్టితో 7 ఏళ్లు పూర్తి చేసుకున్నారు నరేంద్ర మోడీ. ఆయనకు బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం నిరసన దినం పాటించారు. ప్రధానిగా మోడీ విఫలమయ్యారని మండిపడ్డారు. దేశ ప్రధాన సేవకుడిగా ప్రధాని నరేంద్ర మోడీ 7 ఏళ్లు పూర్తి చేసుకున్నారన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా. ఈ సందర్భాన్ని సేవా దినోత్సవంగా బీజేపీ సెలబ్రేట్ చేసుకుంటోందని చెప్పారు. ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా రిలీఫ్ మెటీరియల్ను వివిధ రాష్ట్రాలకు పంపించారు నడ్డా. వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా తమ ధైర్యాన్ని, నైతికతను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయని నడ్డా ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో 13 కంపెనీలకు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందన్నారు. త్వరలోనే 19 కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తాయన్నారు. అక్టోబర్ నాటికి నెలకు 10 కోట్ల వ్యాక్సిన్లు తయారవుతాయని చెప్పారు. వ్యాక్సిన్ ఉపలబ్ధ హై, లోగో కో లగాయా జా రహా హై ఔర్ ఇస్కే లియే వ్యవస్థా కీ జా రహీ హై, ఏక్ రోడ్ మ్యాప్ బనాయా జా రహా హై. ఆనే వాలే సమయ మే హమారి కంపెనీస్ ఆగే బఢ్ కర్ కే ఇస్మే హిస్సా లే రహీ హై. సబ్ లోగో కో ఇజాజత్ ది హై, లగ్భగ్ 19 కంపెనీయో కో ఆగే చల్ కర్ కే ఇజాజత్ ది జాయేగి. వో సబ్ లోగ్ మిల్ కర్ కే వ్యాక్సిన్ బనాయేంగే ఔర్ బనా రహే హై. ఉస్కా రోడ్ మ్యాప్ బహుత్ అచ్చే తరీకే సే నీతి ఆయోగ్ కే వక్తవ్య మే రఖా గయా హై. ప్రధానమంత్రిగా 7 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న మోడీకి కేంద్ర మంత్రులు కంగ్రాట్స్ చెప్పారు. మోడీ నాయకత్వంలో దేశం ప్రతి సవాల్ను అధిగమిస్తుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 7 ఏళ్లుగా ప్రజలు మోడీపై అచంచల విశ్వాసం చూపిస్తున్నారన్నారు. మోడీ రాకతో ప్రజాసేవ, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలో కొత్త అధ్యాయం మొదలైందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. 7 ఏళ్లలో గతంలో ఎన్నడూ చూడనంత అభివృద్ధి జరిగిందన్నారు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ. మోడీ పాలనలో నిరంతర సంస్కరణలు తీసుకొచ్చామన్నారు రైల్వే మంత్రి పీయూష్ గోయల్. మోడీ 7 ఏళ్ల పాలనను రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తలు, నేతలు సెలబ్రేట్ చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్లో కార్యకర్తలు రక్తదానం చేశారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప పేదలకు సరుకులు పంపిణీ చేశారు. చెన్నైలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు బీజేపీ నేతలు. పంజాబ్లోని అమృత్సర్లో పేదలకు అవసరమైన సామాగ్రిని అందించారు బీజేపీ నేతలు. పనికి మాలిన, చేతకాని ప్రభుత్వం దేశంపై 7 ఏళ్లుగా భారంగా మారిందన్నారు కాంగ్రెస్ నేత రణ్దీప్ సూర్జేవాలా. 7 ఏళ్లుగా దేశంలో నిరుద్యోగం పెరిగిందని, పెట్రోల్ లీటర్ 100 రూపాయలకు చేరిందని ఆరోపించారు. గత 73 ఏళ్లలో ఎన్నడూ లేనంత బలహీనమైన ప్రభుత్వం మోడీదేనన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశం నంటుతున్నాయని మండిపడ్డారు. మోడీ అన్ని విధాలుగా విఫలమయ్యారన్నారు రాహుల్ గాంధీ. దేశంలో విద్వేషం పెరిగిందని, వ్యవస్థలు పతనమయ్యాయని, చట్టానికి ఇబ్బందులు ఏర్పడ్డాయన్న ది ఎకనమిస్ట్ సర్వే రిపోర్టును షేర్ చేశారు రాహుల్ గాంధీ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్.